కోవిడ్-19 తగ్గినట్టుగానే తగ్గి మళ్ళీ విజృంభిస్తోంది. కొత్త కేసులు ఎన్నో నమోదవుతున్నాయి. ఈ సమయంలో వ్యాక్సినేషన్స్ అందుబాటులో ఉన్నా కూడా చాలామంది వ్యాక్సిన్స్ వేయించుకోవడం లేదు. ఎందుకంటే వీటి పట్ల ఎన్నో అపోహలు. వేసుకుంటే ఏమవుతుంది, వేసుకోపోతే ఏమవుతుంది, వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, వీటి గురించి భయం. ఇలాంటి విషయాల పట్ల మనకి ఈరోజు అవగాహన కలగజేసేందుకు మనతో ఉన్నారు చైర్మన్ ఆఫ్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ పద్మభూషణ్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారు. నమస్కారం డాక్టర్ గారు. తగ్గినట్టుగానే తగ్గి మళ్ళీ విజృంభిస్తున్న ఈ కొత్త సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ గురించి మా ప్రేక్షకులకి తెలియజేయండి. మన వేరే దేశాల్లో చూస్తే ఆల్రెడీ సెకండ్ వేవ్ వాళ్ళకి ముందే వచ్చిందంట. నవంబర్ డిసెంబర్లో వచ్చింది సెకండ్ వేవ్. వాళ్ళకి థర్డ్ వేవ్, కొన్ని కంట్రీస్లో ఫోర్త్ వేవ్ కూడా ఉంది అన్నమాట. ఈ మనకి ఏమనుకున్నామంటే నవంబర్ డిసెంబర్లో వస్తుంది సెకండ్ వేవ్, వింటర్ కదా నార్మల్గా వస్తుంది. ఫార్చునేట్లీ ఫర్ సమ్ రీజన్ అప్పుడు రాలేదు, తగ్గిపోయింది బాగా. సో మనకి ఫస్ట్ వేవ్ నుంచి కంప్లీట్గా రికవర్ అయ్యి చాలా మందికి ఒక ఫాల్స్ నోషన్ ఏమంటే బాగా అయిపోతున్నాం, ఇంక ఉండదేమో అనుకున్నారు ఇండియాలో. కానీ అన్ఫార్చునేట్లీ ఈ సెకండ్ వేవ్ ఇప్పుడు కొంచెం లేట్ వచ్చింది అందరికన్నా కూడా మనకి సెకండ్ వేవ్. డాక్టర్ గారు, న్యూ వేరియంట్స్ ఆఫ్ కోవిడ్-19 అంటున్నారు, అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ కోవిడ్ అనేది, కరోనా వైరస్ అనేది ఆర్ఎన్ఏ వైరస్. ఈ ఆర్ఎన్ఏ వైరస్ అనేది ఎప్పుడు డివైడ్ అయినా కూడా మ్యూటేషన్స్ నార్మల్, అది మ్యూటేషన్స్. ఈ మ్యూటేషన్స్ కొన్ని బ్రిటిష్ మ్యూటేషను, ఈ B1117 అనేది పేర్లు పెట్టి కొంచెం ఫ్యాన్సీగా దాన్ని బాగా పబ్లిక్ ఇదైంది మాట. అలాగే సౌత్ ఆఫ్రికన్ అనేది, బ్రెజిల్ అనేది. ఫార్చునేట్లీ ఏమంటే ఈ మ్యూటేషన్స్ అంటే ఏమవుతుంది, వైరస్ మల్టిప్లై అయినప్పుడు దానిలో ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్లో అమైనో యాసిడ్స్ అని ఉంటాయి. అమైనో యాసిడ్స్ వల్ల ప్రోటీన్స్ తయారవుతాయి. ఒక అమైనో యాసిడ్ బదులు ఇంకో అమైనో యాసిడ్ రిప్లేస్ అయితే మ్యూటేషన్ వస్తుంది. ఈ మ్యూటేషన్స్ నార్మల్గా ఎనీ వైరస్ మల్టిప్లై అవుతూ ఉంటే బాడీలో మ్యూటేషన్ వస్తాయి. ఎందుకంటే మన బాడీ అంతా అన్ని సెల్స్ డిఎన్ఏ సిస్టంలో తయారవుతాయి. డిఎన్ఏలో ఏమంటే ఎనీ మ్యూటేషన్ వస్తే సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం, రిపేర్ మెకానిజమ్స్ ఉంటాయి. అంటే వర్క్షాప్స్ లాగా, కార్ వర్క్షాప్ లాగా డిఎన్ఏలో నా వర్క్షాప్ ఉంటుంది, మ్యూటేషన్ లాగానే కరెక్ట్ చేసేస్తాం. ఆర్ఎన్ఏకి ఆ వర్క్షాప్స్ ఉండవు. సో ఇవన్నీ ఆర్ఎన్ఏ వైరస్ కాబట్టి మ్యూటేషన్ కాగానే అలాగే ఉండిపోతాయి మ్యూటేషన్. సో హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మ్యూటేషన్ జరుగుతూ ఉంటాయి. ఇండియాలో కూడా దేర్ ఆర్ మెనీ మెనీ మ్యూటేషన్స్, బట్ అది హైలైట్ కాలేదు మ్యూటేషన్. బట్ మ్యూటేషన్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ద వైరస్ ఇమ్యూనిటీ. అంటే బాడీ రికగ్నైజ్ చేసి వైరస్ని తొలగిస్తుంది కదా, దాన్ని రిసెప్టార్ బైండింగ్ ఏరియా అంటారు, ఆర్బిడి. అక్కడ మ్యూటేషన్ వస్తేనే మనకి రిస్క్. ఇప్పుడు ఒక మ్యూటేషన్ వచ్చింది అక్కడ ఏరియాలో, ఎక్కువ లేదు కాబట్టి పర్వాలేదు. అక్కడ చాలా మ్యూటేషన్స్ వచ్చాయనుకోండి, ఒక 10 మ్యూటేషన్స్ వస్తే మళ్ళా అంతా ఈ వ్యాక్సిన్స్ అన్ని కొత్త తయారు చేయాలి. కోవిడ్-19 దాదాపు సంవత్సరం నుంచి మనం ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ తగ్గిపోతుంది అనుకున్నాం. మార్చిలో తగ్గిపోతుంది అని చాలామంది గెస్ చేశారు. అలా కాకుండా మళ్ళీ సెకండ్ వేవ్ అని ఇప్పుడు మొదలైంది. ఇందుకు ప్రధాన కారణాలు ఏంటి? ఈ సెకండ్ వేవ్ చాలా వరకు ఎందుకు వచ్చిందంటే మూడు కారణాలు దీనికి. ఒకటి, ఈ పబ్లిక్కి ఈ కోవిడ్ బిహేవియర్ అనేది ఇంకా కూడా ఇన్అప్రోపరియేట్ బిహేవియర్ అంటారు. అంటే మాస్క్ వేసుకోకుండా వెళ్ళటము క్రౌడ్స్లో, అదేవిధంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా, హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయలేదు. ఈ ఇన్అప్రోపరియేట్ బిహేవియర్ వల్ల ఒకటి. రెండోది, ఈ ఫంక్షన్స్ చాలా జరిగాయి హైదరాబాద్లో కానీ బయట అన్ని చోట్ల కానీ కొంచెం మ్యారేజెస్ అని సడన్గా అందరూ హాలిడేస్కి వెళ్ళిపోవటం ఒక చోటకి, అసలు కంప్లీట్ గోవాలో ఉన్న హోటల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. అక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యి వేరే చోటకు వచ్చింది. అంటే ఈ దీన్ని సూపర్ స్ప్రెడ్డింగ్ ఈవెంట్స్ అంటారు. ఈ సూపర్ స్ప్రెడ్డింగ్ ఈవెంట్స్ చాలా జరిగాయి నవంబర్ నుంచి జనవరి దాకా, ఈ 3 మంత్స్లో, ఈ నేచురల్ హాలిడే సీజన్. థర్డ్ రీజన్ ఏమంటే కొంచెం మ్యూటేషన్స్ కూడా జరిగింది వైరస్లో, యూకేలో కానీ బ్రెజిల్లో కానీ సౌత్ ఆఫ్రికా. ఈ మ్యూటేషన్స్ వల్ల కొంచెం ఇన్ఫెక్షన్స్, ఇన్ఫెక్టబిలిటీ ఆఫ్ ద వైరస్ ఎక్కువైంది. అంటే ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే కెపాసిటీ, అంటే ఒకరి నుంచి ఇద్దరికి స్ప్రెడ్ అయ్యే వైరస్ ఇప్పుడు ఒకరి నుంచి ముగ్గురు స్ప్రెడ్ అయిపోతుంది. ఈ మూడు కారణాల వల్ల మనకి ఈ సెకండ్ వేవ్ అనేది ఇండియాకి వచ్చింది. ఇప్పుడు ఈ మూడు కారణాలు మనకు తెలుసు, దీన్ని కంట్రోల్ చేయొచ్చు ఈజీగా. ఎలాగంటే ఫస్ట్ వ్యాక్సినేషన్. నార్మల్గా మా క్యాలిక్యులేషన్ ప్రకారం డైలీ 40 to 50 lakhs ఇవ్వాలి. 40 to 50 lakhs వ్యాక్సిన్ ఇస్తే మనం ఒక 6 మంత్స్లో చాలా వరకు ఇండియా కవర్ చేసేవచ్చు. వ్యాక్సినేషన్స్ ఎక్కువ చేయటం వల్ల, అదేవిధంగా ఇన్అప్రోపరియేట్ బిహేవియర్ లేకుండా ఈ కోవిడ్ అప్రోపరియేట్ బిహేవియర్ చేయటం వల్ల కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి, ఈ మ్యారేజెస్ కానీ మీటింగ్ అవన్నీ కూడా కొన్ని రోజులు ఆపుకోవాలి మనం. ఇవన్నీ ఈ మూడు చేస్తే మనకు చాలా వరకు సెకండ్ ఫేజ్ అనేది ఏప్రిల్ ఎండ్కే కంట్రోల్ చేయొచ్చు. ఈ మూడు చేయకపోతే ఈ సెకండ్ ఫేజ్ అనేది మే ఎండ్ దాకా ఉంటుంది మనకి. సో ఇలాంటప్పుడు సార్, ఈ ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్న కేసెస్ని గనక మనం కంట్రోల్ చేయాలంటే పర్సనల్ సేఫ్టీ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ వ్యాక్సినేషన్. సోషల్ డిస్టెన్సింగ్ అనగానే వాట్సాప్ చేయకూడదు, అన్నీ కూడా వస్తాయి మన సోషల్లో. మనం ఫిజికల్ డిస్టెన్సింగ్ అని పెట్టుకోవాలి. సో ఫిజికల్ డిస్టెన్సింగ్,
హ్యాండ్ హైజీన్ అనేది ఫస్ట్ ఫేజ్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఇప్పుడు ఈటం లేదు కానీ ఉండాలి కొద్దిగా. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మాస్క్. కోవిడ్-19 కోసం నేడు వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నా కూడా ఇవి వేసుకోవడానికి ప్రజలు కొంచెం వెనకడుగు వేస్తున్నట్టు అనిపిస్తోంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి అంటున్నారు. వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయి? ఒకవేళ వ్యాక్సిన్ వేసుకోకపోతే దీనివల్ల నష్టాలు ఎలా ఉంటాయో తెలియజేయండి. అగైన్ వ్యాక్సిన్లో కూడా మనకి 80-90% ప్రొటెక్షన్ ఉంది. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా కొంతమందికి ఎందుకు వస్తుందంటే ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకుంటారు, సెకండ్ వేసుకోరు. ఈ మధ్య దాంట్లో వస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత, సెకండ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 15 డేస్కి మనకు ప్రొటెక్షన్ వస్తుంది. ఆ ముందు ఎప్పుడైనా రావచ్చు మాట డిజీస్. ఒకటి. రెండోది, ఒక 5% పాపులేషన్లో వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ప్రొటెక్షన్ రాదు యాంటీబాడీస్. ఓన్లీ 5%. 95% ప్రొటెక్షన్ వస్తుంది కదా. ఈ 95% చూసుకోము. 5 ప్రొటెక్షన్లో రాదు. దానికి ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, చాలా వరకు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి యాంటీబాడీ కూడా చెక్ చేస్తున్నాం. యాంటీబాడీ ఉంటే యూ ప్రొటెక్టెడ్, నో ప్రాబ్లం. యాంటీబాడీ లేకపోతే థర్డ్ డోస్ కూడా సజెస్ట్ చేస్తున్నాం అన్నమాట. మూడో విషయం ఏంటంటే, సపోజ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చిందనుకోండి, కోవిడ్ చాలా మైల్డ్గా వస్తుంది. మనం చూడాల్సింది ఏమంటే, కోవిడ్ వచ్చిందా లేదని కాదు. కోవిడ్ వచ్చిన వల్ల ఎంతమందికి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది, ఎంతమందికి సీరియస్ అయిపోయింది, ఎంతమంది చనిపోయారు, ఈ పర్సంటేజ్ తీసుకుంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కోవిడ్ వచ్చినా కూడా 0%, చిన్న కామన్ కోల్డ్ వచ్చినట్టు వచ్చి పోతాం అన్నమాట. దానివల్ల అసలు ఈ వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేది చాలా, ఇట్స్ ఎ రాంగ్. కొంతవరకు ఐ బ్లేమ్ ప్రెస్ ఆల్సో ఫర్ దిస్. అది ఎందుకంటే మీడియా ప్రెస్ కూడా దాని గురించి ఏదో ఎక్కడో స్వీడన్లో ఏదో కాంప్లికేషన్ వచ్చింది, యూకేలో చిన్న కాంప్లికేషన్, అవన్నీ హైలైట్ చేసినా కానీ ప్రజలు భయపడిపోతున్నారు. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఏదో హార్ట్అటాక్తో చనిపోయారు, వ్యాక్సిన్ వల్ల కాదు కదా, ఆయనకి హార్ట్అటాక్ వచ్చేది. అటువంటివి కొన్ని అనవసరంగా ఎగ్జాజరేట్ చేశారు మీడియాలో. ఇంకోటి ఏమంటే, సపోర్ట్ ఇస్ నాట్ దేర్ ఫ్రమ్ పాలిటీషియన్స్ కానీ అంత సపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యుఎస్లో వ్యాక్సిన్ హెసిటెన్సీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం చేశారంటే, ఫిల్మ్ యాక్టర్స్, సింగర్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రీ అందరూ వచ్చి టీవీలో రావటము, వ్యాక్సిన్ తీసుకొని చెప్పడం చేయగానే ఇప్పుడు వ్యాక్సిన్ నెంబర్ ఇంక్రీజ్ అయిపోయింది. అక్కడ యూకేలో 50% ఆఫ్ పాపులేషన్ ఇస్ వ్యాక్సినేటెడ్. వాళ్ళ రేటు 50,000 నుంచి 5,000కి వచ్చేసింది. ఇజ్రాయెల్లో ఆల్మోస్ట్ 60-70% వ్యాక్సినేట్. ఇప్పుడు అక్కడ పోయింది కోవిడ్. మన దగ్గర ఆ పరిస్థితి, దానికి ఇప్పుడు ఏం చేయాలంటే, గవర్నమెంట్ కానీ మీడియా కానీ అందరూ ఏం చేయాలంటే, యూ ఎవ్రీడే యూ గెట్ వన్ బిగ్ అంబాసిడర్, ఎవరైనా అమితాబ్ బచ్చనో లేదా చిరంజీవో ఎవరైనా చెప్పి రా, చెప్పమానండి వ్యాక్సిన్ తీసుకోవాలి. అందరు, ఎవ్రీబడి ఈజ్ విల్లింగ్ టు డూ ఇట్. అండ్ ఇది చేస్తే ద ఓన్లీ ఆన్సర్ ఫర్ దిస్ పాండమిక్ ఫర్ అస్ ఇస్ వ్యాక్సిన్. నౌ ఈ వ్యాక్సిన్ మనం ఫాస్ట్గా స్ప్రెడ్ చేసాం. ఇండియాలో కెపాసిటీ ఉంది. వీ కెన్ గివ్ 50 లాక్ వ్యాక్సిన్ అంటే ఈజీలీ, ప్రైవేట్ సెంటర్స్, గవర్నమెంట్ సెంటర్స్ అన్ని కలిపితే. వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి మనం 50 లాక్స్ డైలీ ఇస్తే మనకి 3 మంత్స్లో ఉండదు ఇంకా వైరస్ పోతుంది. ఇప్పుడు 2 వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి కదా సార్, అందులో మళ్ళీ ఇది మంచిది ఇది మంచిది కాదనే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఎందుకు ఉందంటారు? అది కూడా అగైన్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ద సిస్టమ్. మనం అగైన్ కొంతవరకు మీడియా కొంతవరకు మన వాళ్ళు క్రియేట్ చేసుకుంది. ఈ 2 వ్యాక్సిన్స్లో భేదం ఉండేది. ఈచ్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఇస్ డిఫరెంట్, దానిలో వచ్చే ఇమ్యూన్ రియాక్షన్స్ ఆర్ డిఫరెంట్. కానీ అల్టిమేట్గా ప్రొటెక్షన్ చూసుకుంటే రెండుట్లో తేడా లేదు. ఏ వ్యాక్సిన్ దొరికితే నన్ను చాలామంది వచ్చి అడుగుతుంటారు, ఏది వేసుకోమంటారు, కోవాక్సిన్ వేసుకోమంటారా, కోవిషీల్డ్, వాట్ ఎవర్, ఏది దొరికితే అది వేసేసుకోండి. డోంట్ థింక్ ఆఫ్ వాట్ వ్యాక్సిన్, వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్. మీకు చాయిస్ వస్తే అది వేరే. గవర్నమెంట్ ఏం చేస్తారంటే, వ్యాక్సిన్ క్వాలిటీ క్వాంటిటీ అంటే అన్ని అందరికీ వ్యాక్సిన్ దొరకాలని చెప్పి అది కొంచెం అడ్జస్ట్ చేస్తారు. కొన్నిసార్లు సడన్గా ఈ వ్యాక్సిన్ కోవాక్సిన్ అయిపోతే డోసెస్, అప్పుడు వాళ్ళు కొన్ని రోజులు ఆపేసి కోవిషీల్డ్ ఇస్తారు, కోవిషీల్డ్ అయిపోతే అలా చేస్తారు. అదేవిధంగా ఇంకొక 2-3 వ్యాక్సిన్లు ఆన్ ద ఇది ఉన్నాయి. సో ఇలాగ మనకి జూన్కి ఇంకొక 4-5 వ్యాక్సిన్స్ వస్తాయి. అంతరు కూడా వెయిట్ చేయకూడదు మనం. ఏప్రిల్ మే ఆర్ వెరీ ఇంపార్టెంట్. వీ షుడ్ డూ మ్యాక్సిమం వ్యాక్సినైజేషన్ అండ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్. వాళ్ళతో నేను మాట్లాడాను అందరూ, అంటే హూ ఆర్ ప్రొడ్యూసింగ్ దిస్ వ్యాక్సిన్, అందరూ ఏమంటారంటే, వీ కెన్ ప్రొవైడ్ ఎనీ నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్. మీకు 50 లాక్స్ వ్యాక్సిన్స్ చేయాలంటే రోజు వీ విల్ ప్రొవైడ్. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ మోటివేషన్ చూస్తే, ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పబ్లిక్లో ఇంతకుముందు హెసిటెన్స్ ఉంది, ఇప్పుడు పర్వాలేదు, అందరికీ ఒక విధంగా అందరు తీసుకుంటున్నారు. అన్ఎడ్యుకేటెడ్ అంటే కొంచెం లోవర్ సోషల్ ఎకనామిక్ క్లాస్లో ఈ హెసిటెన్సీ మాకు రాదులే, పెద్దవాళ్ళకే వస్తుంది అనే రాంగ్ హెసిటెన్స్ వస్తుంది. పెద్దవాళ్ళకి వస్తుందని ఒకటి సార్, అండ్ కొంచెం ఇమ్యూనిటీ ఎక్కువ ఉండే యంగర్ జనరేషన్కి రాదు అని తప్పది. ఇప్పుడు ఈసారి సెకండ్ వేవ్లో మేము చూసేది, చాలా వరకు ఈ 30-40 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఎల్డర్లీ రావటం లేదు, వాళ్ళు ప్రికాషన్ తీసుకున్నారు, వ్యాక్సిన్ తీసుకున్నారు, ఎక్కువ వీళ్ళకే వస్తుంది. ఇప్పుడు కొంతమందికి సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లంగ్ ప్రాబ్లమ్స్. అవి ఒక 5%లో వ్యాక్సిన్ వేసుకున్నా కూడా యాంటీబాడీస్ డెవలప్ కాకుండా రావచ్చు. చాలా రేర్, వచ్చినా కూడా చాలా మైల్డ్గా వస్తుంది. మన వైరస్లో మ్యూటేషన్స్ వచ్చి, ఫ్యూచర్లో ఇప్పుడు కాదు, మ్యూటేషన్స్ వచ్చి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉందా అనేది ఇప్పుడైతే లేదు కానీ చెప్పలేము. దానికే మనం తొందరగా ఈ వైరస్ని ఎలిమినేట్ చేయడం బెటర్. ఇప్పుడు దానికి ఛాన్స్ ఇచ్చామనుకోండి, చాలా ఇంటెలిజెంట్ వైరస్ అది.
కొన్ని రోజుల తర్వాత ఒక 6-7 నెలల తర్వాత ఆ వ్యాక్సిన్ ఎఫెక్ట్ కూడా ఎస్కేప్ మ్యూటెంట్స్ అంటారు. ఎస్కేప్ మ్యూటెంట్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అది కాకుండా చూసుకోవాలి మనం. ఇప్పుడు వ్యాక్సినేషన్ తర్వాత వచ్చే చిన్న చిన్న సింప్టమ్స్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం రావచ్చు, కొందరికి వస్తున్నాయి, కొందరికి రావట్లేదు. ఈ రావడము రాకపోవడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? కొంతవరకు మనకు ప్రీవియస్ ఎక్స్పోజర్ ఆల్రెడీ మనకి ఎక్స్పోజర్ వచ్చింది అనుకోండి, ఎక్స్పోజర్ వస్తే కొంచెం ఎక్కువ ఫీవర్ చిల్స్ వస్తాయి. అవి కూడా జస్ట్ 1 డే ఉంటుంది, మనం టాబ్లెట్ వేసుకోండి తగ్గిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక స్టడీ చేసాం మా హాస్పిటల్లో. మా హాస్పిటల్లో 4000 ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 4000 ఎంప్లాయీస్లో 50%కి ఆల్రెడీ ఎక్స్పోజర్ వచ్చేసింది, బికాజ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ హాస్పిటల్. 50%కి లేదు, దే డిడ్ంట్ హావ్ ఎక్స్పోజర్. సో మేము వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు చూసాం మాట, వాట్ వి ఫౌండ్ ఇది ఎక్స్పోజర్ ముందు ఉన్నోళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కొంచెం రియాక్షన్ అంటే ఫీవర్ కానీ చిల్స్ కానీ కొంచెం బాడీ పెయిన్స్ వస్తాయి. అది 1 or 2 డేస్ ఉండి పోతుంది. కానీ వాళ్ళల్లో యాంటీబయాటిక్స్ చాలా హై లెవెల్స్కి వచ్చేస్తాయి, అండ్ దే ఆర్ ప్రొటెక్టెడ్. ఇప్పుడు వ్యాక్సినేషన్ సైడ్ ఎఫెక్ట్స్ మీరు అంటున్నారు కాబట్టి నేను దీని గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఏమంటే ఈ బ్లడ్ క్లాట్స్ వస్తున్నాయి అంటున్నారు కొన్ని కంట్రీస్లో, జర్మనీలో అది బ్యాన్ చేశారు బ్లడ్ క్లాట్స్. ఈ బ్లడ్ క్లాట్స్ అనేది వెస్టర్న్ పాపులేషన్ మామూలుగా ఎక్కువ వస్తుంటాయి. ఒక 1 మిలియన్ మందికి వ్యాక్సినేషన్ ఇస్తే ఆ కోటి మందిలో 30 మందికి చేయటం అనేది అది అంత ఎంఫసైజ్ చేయటం కరెక్ట్ కాదు. ఇంకోటి అక్కడ వ్యాక్సిన్ పాలిటిక్స్ అని వచ్చేసింది. ఈ వ్యాక్సిన్ చాలా వరకు యూకేలో తయారవుతుంది, సో యూరోపియన్స్కి ఇష్టం లేదు, సో దీనిపైన ఏదో స్ప్రెడ్ చేస్తున్నారు. డెఫినెట్లీ దిస్ వ్యాక్సిన్ విల్ ప్రొటెక్ట్ అస్ 95% ఆఫ్ ద టైమ్స్. ఆ తీసుకోవాలి మనం. అసలు ఇట్ ఈస్ వెరీ ఫూలిష్ నాట్. ఇన్ఫాక్ట్ నేను ఐఎమ్ ట్రయింగ్ టు ఎంఫసైజ్ ద గవర్నమెంట్, మీరు 45 కూడా ఎందుకు పెడతారు, అందరికి ఇచ్చేసేయండి. అదర్వైజ్ ఇట్స్ పిటియబుల్, మనకి అది సెకండ్ వేవ్ వచ్చి ఉండకూడదు. ఇప్పుడు ఇస్తున్న న్యూ మోడాలిటీస్ ఏమన్నా ట్రీట్మెంట్లో మార్పులు ఉన్నాయమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెమిడెసివిర్ అనేది ఇంతకుముందు తక్కువ యూజ్ చేస్తాము, ఎక్కువ యూజ్ చేస్తున్నాము. అదేవిధంగా కొత్త డ్రగ్ వచ్చింది, డ్రగ్ ఉండింది ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళం కాదు, దాన్ని బార్సిటినాబ్ అంటారు. ఈ బార్సిటినాబ్ అనే మెడిసిన్ చాలా ఎఫెక్టివ్, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇంతకుముందు డెక్సామిసిన్ స్టీరాయిడ్స్ యూజ్ చేసేవాళ్ళం, దానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండి భయపడేవాళ్ళం. ఈ బార్సిటినాబ్కి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. ఈ రెమిడెసివిర్ బార్సిటినాబ్ కాంబినేషన్ యూజ్ చేస్తే ఆల్మోస్ట్ అందరు రికవర్ అయిపోతున్నారు. అదేవిధంగా సింపుల్ డ్రగ్ మెథిలిన్ బ్లూ అని ఉంది. మెథిలిన్ బ్లూ అనేది మేము ఇంట్రావినస్ ఇస్తే లంగ్స్ ప్రొటెక్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇంతకుముందు అది మనకి నాలెడ్జ్ లేదు, ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. అదేవిధంగా ఐవర్మెక్టిన్ అనే మెడిసిన్ ఉంది, అది కూడా టాబ్లెట్ ఫామ్లో, అది యూజ్ చేస్తే. సో కొన్ని ఓల్డ్ మెడిసిన్సే ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ తోటి కరెక్ట్గా ఎప్పుడు యూజ్ చేయాలా, ఎక్కడ యూజ్ చేయాలా, ఎవరికి యూజ్ చేయాలనేది ఇప్పుడు డిసైడ్ అయిపోయింది బాగా పర్ఫెక్ట్. COVID-19 అనేది మనము 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ట్రీట్మెంట్. మా హాస్పిటల్లోనే 4,000-5,000 సీరియస్ పేషెంట్ ట్రీట్ చేశాము, చాలా వరకు రికవర్ అయిపోయారు. ఇప్పుడు పేషెంట్కి డేంజర్ కాకుండా మేము చూసుకుంటున్నాం అన్నమాట, ఎందుకంటే అంతా ఇప్పుడు మనకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. మెడికేషన్స్ కానీ కొత్త రకమైన వెంటిలేషన్ యూస్ చేయటం అన్నీ కూడా చేసి చాలా వరకు సేవ్ అవుతున్నారు. కానీ ఒకటేం రియలైజ్ చేయటం లేదు పబ్లిక్, అంటే కోవిడ్ నుంచి కంప్లీట్ రికవర్ అయినా కూడా లాంగ్ కోవిడ్ అని ఒకటి వస్తూ ఉంది. అంటే బాడీలో చాలా ఆటో యాంటీబాడీస్ సెక్రెట్ అయ్యి కొన్ని జబ్బులు వస్తున్నాయి, థైరాయిడ్ జబ్బులు కానీ జాయింట్ పెయిన్స్ కానీ లాంగ్ టర్మ్ డిజీస్ వస్తున్నాయి, లంగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా రావు. దానికి అవాయిడ్ చేయాలండి, అవాయిడ్ చేస్తేనే బెస్ట్. మార్టాలిటీ ఉండకపోవచ్చు కానీ లాంగ్ టర్మ్ మార్బిడిటీ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్స్ ఉండి ఈ వైరస్ బారిన పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అదే ఒకటి. ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ వైరస్ వస్తే చాలా సీరియస్గా రావచ్చు. అసలు కోమార్బిడ్ కండిషన్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా తీసేసుకోవాలి వ్యాక్సిన్. డాక్టర్ గారు, చాలా మంది ఇళ్ల నుంచి పనిచేయడం, బొత్తిగా సన్లైట్ తగలపోవడం, బయటకు వెళ్ళి వ్యాయామం చేయకపోవడం ఇవన్నీ చూస్తున్నాం. ఈ సమయంలో జీవనశైలిలో అంటే ఆరోగ్యమైన జీవనశైలి మెయింటైన్ చేయడం ఎందువల్ల తప్పనిసరి అంటారు? ఈ అవుట్డోర్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల భయపడకూడదు పీపుల్. అవుట్డోర్లో చాలా తక్కువ స్ప్రెడ్. ఈ వైరస్ ఏమవుతుందంటే సపోజ్ బయట రోడ్ లెవెల్ తుమ్మారనుకోండి, జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఉంటుంది వైరస్, సన్లైట్ వల్ల విండ్ వల్ల పోతుంది అది. సో అవుట్డోర్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవచ్చు. ఇండోర్ జిమ్స్కి వెళ్ళకూడదు, అంటే ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు కానీ జిమ్కి వెళ్తే మళ్ళీ ఛాన్స్ ఉంది. ఇప్పుడు వైటమిన్ డి ఒకటి, జింక్ ఒకటి, ఇవి రెండు కూడా డిఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇండియాలో వైటమిన్ డి యాసెస్ తక్కువ ఉంటుంది చాలామందికి. వైటమిన్ డి ఏం లేదు, మీరు వీక్లీ వన్స్ ఒక 12 వీక్స్ వేసుకుంటే మీకు 3-4 మంత్స్కి అది సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లమ్ కూడా. సో వైటమిన్ డి సప్లిమెంట్స్, జింక్ అనేది ఇంపార్టెంట్. ఒకటి మాస్క్ అనేది కంపల్సరీ. మాస్క్లో చాలా రకాలు ఉన్నాయి. మధ్యలో ఏమంటే మాస్క్ షార్టేజ్ వచ్చినప్పుడు ఈ క్లాత్ మాస్క్ వేసుకోమని చెప్పేవాళ్ళు, అది పర్వాలేదు షార్టేజ్ ఉన్నప్పుడు. క్లాత్ మాస్క్ వల్ల 60% ప్రొటెక్షన్ వస్తుంది. ఇప్పుడు N95 టైప్ ఆఫ్ మాస్క్, అదేవిధంగా సర్జికల్ మాస్క్ వచ్చేసాయి, చాలా ఈజీగా అవైలబుల్, కాస్ట్లీ కూడా కాదు. మాస్క్ అనేది కంపల్సరీ బయటకు వెళ్ళినప్పుడు. రెండోది హ్యాండ్ హైజీన్ అంత ఇంపార్టెంట్ కాకపోయినా కొంతవరకు హ్యాండ్ హైజీన్ ఇంపార్టెంట్.
ఎస్పెషల్లీ షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు, మనం టచ్ చేస్తుంటాం అన్నమాట, అంటే డోర్ నాబ్స్ టచ్ చేస్తుంటాం, అక్కడి నుంచి వస్తుంటాయి. ఇప్పుడు ఈ శానిటైజర్ చిన్న బాటిల్స్లు వస్తున్నాయి, అవి కూడా పెద్ద కాస్ట్లీ కాదు, పాకెట్లో పెట్టుకోండి, ఎప్పుడెప్పుడు తీసి యూజ్ చేయాలి, అది ఒకటి. మూడోది ఏమంటే మనము ఈ ఇండోర్లో చాలామంది కాంగ్రిగేట్ కాకూడదు, ఎందుకంటే మనకు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు 9 ఫీట్, ఇంతకుముందు 6 ఫీట్ అన్నారు, ఇప్పుడు 9 ఫీట్ అన్నారు, అంటే మనం ఏమన్నా మాట్లాడితే గట్టిగా తుమ్మితే 9 ఫీట్కి స్ప్రెడ్ అవుతుంది. ఫిజికల్ డిస్టెన్స్ మన ఇండోర్స్లో మెయింటైన్ చేయకుండా ఉండి ఈ మీటింగ్స్లో ఉంటే అట్ ఇస్ కాల్డ్ ద సూపర్ స్ప్రెడ్డింగ్ ఈవెంట్. నేను చూసింది ఎక్కువ అదే. ఈవెన్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా మా ప్రకారం ఇంకొక 3 మంత్స్ దాకా మీరు యూ హ్యావ్ టు ఫాలో ఆల్ దిస్ ప్రికాషన్స్. చివరిగా మా ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటారు? అంటే అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలా, అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 16 ఇయర్స్ వాళ్ళందరూ తీసుకోవాలా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ బట్ ఇస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మన కమ్యూనిటీలో అందరిని ప్రొటెక్ట్ చేయడానికి, ఈ సెకండ్ వేవ్ తగ్గిపోవడానికి, మన ఎకానమీ నార్మల్గా రావాలంటే అందరూ కూడా కంప్లీట్గా వ్యాక్సినేషన్ ఈజ్ ద మంత్ర, కంపల్సరీగా తీసుకోవాలి అందరు వ్యాక్సిన్. అండ్ వ్యాక్సినేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, ఏమి డేంజరస్ రిస్క్స్ ఏం లేవు, చాలా సింపుల్. ఇది చిన్న టీకా తీసుకోవటము, పెద్ద ఎక్కువ దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏం కాకుండా కొంతమంది కొంచెం ఫీవర్ వస్తుంది అంతే, దానికి మనం క్రోసిన్ కానీ డోలో తీసుకుంటే సరిపోతుంది. సో వ్యాక్సినేషన్ ఇస్ అ మస్ట్. మీరు ఎవరన్నా తీసుకోలేదంటే దయచేసి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏమంటే మీ దగ్గరికి వెళ్ళిన సెంటర్కి వ్యాక్సినేషన్ తీసుకోండి. తొందరలో గవర్నమెంట్ ఈ ఏజ్ లిమిట్ కూడా తీసేస్తారు, 45 నుంచి ఇంకా కూడా మామూలు 16 ఇయర్స్ అబోవ్ వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. వ్యాక్సిన్ ఛాన్స్ దొరకగానే ఇమీడియట్గా తీసుకోండి, ఇది కాస్ట్లీ కూడా కాదు, ఈవెన్ గవర్నమెంట్ సెంటర్స్లో ఫ్రీ కూడా ఇస్తున్నారు, అడ్వాంటేజ్ తీసుకోండి. వ్యాక్సినేషన్ ఇస్ అ మస్ట్. ఇప్పుడు అది కాకుండా వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు ఉన్న అవైలబుల్ వ్యాక్సిన్స్ మన దేశంలో అన్నీ కూడా సేఫ్, ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు, ఒకదానికి మించింది ఒకటి కాదు, 2 వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు ఉన్నవి, ఇంకో 2 కూడా వస్తున్నాయి, అన్నీ కూడా సేఫ్, గవర్నమెంట్ బాగా టెస్ట్ చేశారు, మేము కూడా దీని గురించి బాగా రీసెర్చ్ చేసి టెస్ట్ చేసి చెప్తున్నాము, దే వెరీ సేఫ్, ఏ వ్యాక్సిన్ ఉంటే అది తీసేసుకోండి ఇమీడియట్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ అస్ ద టైం. థ్యాంక్ యూ.